హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేవీ టాక్స్. ఫ్రెండ్స్, ఇవాళ మనం సత్వ న్యాచురల్స్ అనే ఆర్గానిక్ స్టోర్ దగ్గర ఉన్నాం ఫ్రెండ్స్. బేసిక్గా నేను ఈ స్టోర్కి ఎందుకు వచ్చానంటే, ఈ మధ్య నేను చాలామంది ఏంటంటే జంక్ ఫుడ్స్ ఇవన్నీ ఎక్కువ తినేస్తూ ఉంటారు. పాలిష్ రైస్ కానీ, పాలిష్ బియ్యం కానీ, పెస్టిసైడ్స్, వెజిటేబుల్స్ ఇవన్నీ ఏంటంటే మనకి హెల్త్కి అంత మంచిది కాదనమాట. సో అలాంటిది ఇప్పుడు ఈ ఆర్గానిక్ స్టోర్లో మెయిన్ థింగ్ ఏంటంటే, ఆర్గానిక్ అనేది మొత్తం కంప్లీట్లీ సేంద్రియ పద్ధతులు చేసిన ఆహారాలు కానీ, ఆయిల్స్ కానీ అన్నీ ఉంటాయన్నమాట. సో ఇందులో ఏంటంటే మనకి రాగి పిండి కానీ, తర్వాత బియ్యం కానీ, నల్ల బియ్యం, ఎర్ర బియ్యం, తర్వాత మిల్లెట్స్, ఇవన్నీ ఏంటంటే ఆర్గానిక్. అలాగే కారం, మనం ఇంట్లో వాడే కారం, పసుపు, ఇవన్నీ ఏంటంటే ఆర్గానిక్ అన్నమాట. సో ప్రతిదీ ఇందులో ఏంటంటే అంతా సేంద్రియ పద్ధతిలో చేసిన ప్రొడక్ట్స్ అన్నీ ఇందులో ఉంటాయన్నమాట. సో దీని గురించి నేను ఒక విలాగ్ అయితే చేస్తాను. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే, ఇలాగా మనం సేంద్రియ పద్ధతిలో చేసే ఆహారాలు కానీ మనం తిన్నట్లయితే మనకి జీవితకాలం కూడా పెరుగుతుంది. అంటే ఎక్కువ కాలం బతుకుతాం, ఏ ఆరోగ్యం లేకుండా ఆరోగ్యంతో బతుకుతాం, అలాగే కొంచెం మైండ్ కూడా చాలా బాగుంటుంది అన్నమాట. సో మీరు కూడా ఇలాంటి ఆర్గానిక్ ఫుడ్స్ అనేది తినేసి మీ హెల్త్ని కొంచెం బాగా ఇంక్రీజ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. సో మీరైతే ఈ విలాగ్ అయితే కంప్లీట్లీ చూడండి. ఓకే, సో ఫ్రెండ్స్ మీకు చెప్పాను కదా, ఇప్పుడు నేను ఒక ఆర్గానిక్ స్టోర్ గురించి ఒక షాప్ విలాగ్ అయితే చేయబోతుందని చెప్పాను కదా. సో నేనైతే ఈ షాప్ గురించి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఆయిల్స్ గురించి, అసలు ఫస్ట్ మనం ఇంట్లో వాడే ఆయిల్ ఎంత కెమికల్ ఎక్కువ తెలియదు. మనం బయట వాడే రిఫైండ్ సన్ఫ్లవర్ ఆయిల్ కానీ, రిఫైన్లో దొరికే పామ్ ఆయిల్ కానీ, అలాగే ప్యాకెట్స్లో దొరుకుతాయి కదా, ఆ ఆయిల్స్ బేసిక్గా ఏంటంటే చాలా కెమికల్స్ యూజ్ చేసి ఆయిల్ తీస్తారు. సో అలాంటి ఆయిల్ వాడడం వల్ల ఏమవుతుందంటే మనకి బాడీకి చాలా ఇన్వర్స్లీ ఎఫెక్ట్ అవుతుంది అన్నమాట. చాలా అంటే అంత మంచి చేయదు. సో మనం ఇంట్లో వాడే ఆయిల్స్ కన్నా బేసిక్గా బయట మనకి అది సల్ఫర్ ఆయిల్ కావచ్చు, నువ్వుల నూనె కావచ్చు, వేరుశనగ నూనె కావచ్చు, అది ఏ నూనె అయినా సరే చెక్కతో తీసిన నూనె అయితే చాలా చాలా మంచిది. అదేంటంటే అదంతా ఏంటంటే సేంద్రియ పద్ధతిలో చేసే నూనె అయితే ఇంకా చాలా చాలా బాగుంటుంది. సో అలాంటి ఆయిల్ గురించి నేను మీకు ఇప్పుడు చెప్తున్నాను, అది ఎలా తీస్తారనేది, ఆ ఆయిల్ వాడితే ఎంత మంచిదో కూడా నేను ఈ వీడియోలో చెప్తాను. ఈ వీడియోలో ఆయిల్ గురించే కాదు, ప్రతి ఐటెం గురించి నేను మీకు చెప్తాను. మీరైతే స్కిప్ చేయకుండా ఈ వీడియో అయితే చూసేయండి. ఓకేనా, ఇక్కడ మీరు ఒక మెషిన్ చూస్తున్నారు కదా, ఈ మెషిన్ ఏంటో తెలుసా, చెక్క గానుగ నూనె, చెక్క గానుగ అనమాట. అంటే ఇప్పుడు ఇందులో పైన సంథింగ్ వేసిన గుడ్లు కానీ, నువ్వులు కానీ వేస్తారు. సో ఇదంతా గుడ్డుతో చేస్తారనమాట. ఇది అలా చెప్పేసి మొత్తం ఆయిల్ అవుతుంది అనమాట. ఈ చెక్క గానుగ మనం వాడడం ఏంటంటే చాలా మంచిది అనమాట, హెల్త్కి చాలా బెనిఫిట్స్ ఎక్కువ ఉంటాయన్నమాట. ఇందులో హీట్ కూడా చాలా తక్కువ ప్రొడ్యూస్ అవుతుంది చెక్క వల్ల. సో హీట్ ఎప్పుడైతే మనం తక్కువ ఎప్పుడైతే ప్రొడ్యూస్ అవుతుందో కెమికల్స్ రిలీజింగ్ కూడా మనకి చాలా తక్కువ ఉంటుంది. సో ఇదన్నమాట. సో ఇప్పుడు నెక్స్ట్ మనం ఆర్గానిక్ స్టోర్కి అయితే వెళ్ళిపోతున్నాం ఇప్పుడు. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఇక్కడ పీనట్ ఆయిల్, పీనట్ అంటే వేసిన గుడ్లు, ఇదేంటంటే మస్టర్డ్ ఆయిల్ అంటే ఆవాల నూనె, ఇదేమో సన్ఫ్లవర్ ఆయిల్ అంటే సన్ఫ్లవర్ సీడ్స్ని అందులో వేసి నూర్చి ఆ చెక్క కలుగు తీస్తారు, దీన్ని సన్ఫ్లవర్ ఆయిల్ అంటారు. సిజమీ ఆయిల్ అంటే నువ్వుల నూనె. సో ఇది వచ్చేసి కొబ్బరి నూనె, కోకోనట్ ఆయిల్. సో ఇది ఆల్ ద ఆయిల్స్ అనమాట. ఈ ఆయిల్స్ అని ఏంటంటే మొత్తం చెక్క కలుగుతో చేసిన ఆయిల్స్ అనమాట. ఎంత మంచిదంటే ఇది మనకి మోనోసాచురేటెడ్ ఫ్యాట్స్ కానీ, పాలిఅన్సాచురేటెడ్ ఫ్యాట్స్ కానీ, అంటే మనకి మేలు చేసే గుడ్ ఫ్యాట్స్ అని మన బాడీలోకి వస్తాయన్నమాట. ఇది హార్ట్కి కూడా చాలా మంచిది, కానీ మీరు వాడే ప్యాకెట్స్ ప్యాకెట్లు మాత్రం అస్సలు మంచిది కాదు. ఎందుకంటే అందులో హైడ్రోజన్ అండ్ ఆయిల్స్ అని మొత్తం ఇందులో కలుపుతారనమాట. సో యూజ్ దిస్ ఆర్గానిక్ ఆయిల్స్, గుడ్ ప్రెస్ ఆయిల్ అది తీసుకోండి, చాలా హెల్తీగా ఉండండి. ఓకే, సో ఇది ఒక టైప్ ఆఫ్ ఈ స్టోర్లో ఇది ఆయిల్ గురించి చెప్పడం ఇది టాపిక్. ఓకేనా, ఈ అందులో కింద బెల్లం గురించి ఉంది, ఈ నల్ల బెల్లం, తర్వాత తాటి బెల్లం, ఇదంతా ఏంటంటే ఆర్గానిక్ జాగరీ అనమాట. సో ఇది వచ్చేసరికి నువ్వులు ఫ్రెండ్స్, ఇది తెల్ల నువ్వులు, ఇది నల్ల నువ్వులు. మీరు తెల్ల నువ్వులు నల్ల నువ్వులు అయితే నల్ల నువ్వులు తింటే చాలా మంచిది ఫ్రెండ్స్. యాక్చువల్లీ తెల్ల నువ్వులు కంటే నల్ల నువ్వులే చాలా మంచిది, ముడుకులకి చాలా మంచిది అనమాట. ఓకే, సో ఇది వచ్చేసరికి బ్లాక్ రైస్, ఇదేమో రెడ్ రైస్, దాల్, వీట్, టామరిండ్స్, నెక్స్ట్ ఏమో సోర్గం ఫ్లోర్ ఆటా, ఇక్కడేమో రాజ్మా, సోయాబీన్ హోల్ అంటే హోల్ అనమాట మొత్తం, ఇది బిర్యానీ ఫస్ట్.
ఇబ్బంది రైస్ అనమాట. సో ఇంకా కొంచెం ఓట్స్ అనమాట, ఇవన్నీ ఓట్స్ అంత ఓట్స్ అంతా. ఇవన్నీ ఏంటంటే ఇవన్నీ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్, ఓట్స్ కానీ నల్లబియ్యం పొట్టు తిని ఏదైనా ఉన్నాయంటే అది కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్, అది చాలా మంచిది అనమాట. ఇక్కడేమో మనకి స్నాక్స్ కింద మన నూడిల్స్ కాకుండా ఇలాగ మనం అట్టుకుని తింటే చాలా మంచిది. ఇది ఇడ్లీ రైస్ బాస్మతి, ఇదేమో బ్రౌన్ రైస్ అనమాట. ఓకే, నెక్స్ట్ ఇదేమో ఆర్గానిక్ పీనట్స్, ఆర్గానిక్ తూర్ దాల్, మూంగ్ దాల్ అంటే పెసరపప్పు. ఇదేమో వెర్మిసెల్లి అనమాట, సేమియా చేసుకోవడానికి. ఇదేమో స్ప్రౌట్స్ టైప్ అనమాట, బెంగాల్ గ్రామ్ అంటే శనగపప్పు. ఇది కార్న్స్ అనమాట. ఇదేమో ఆర్గానిక్ జాగరీ, బ్రౌన్ షుగర్, ఆర్గానిక్ షుగర్ అంట, రఫ్ సాల్ట్, ఆర్గానిక్ జావన్ ఫ్లోర్. చూసారా కదా ఫ్రెండ్స్, ఆర్గానిక్ టీ, హర్బల్ టీస్ ఒక రకంగా చెప్పాలంటే. ఓకే, సో ఇది పింక్ సాల్ట్, ఇలా చెప్పాను కదా హిమాలయన్ పింక్ సాల్ట్, వెరీ గుడ్ ఫర్ హెల్త్ అనమాట. మనం యాక్చువల్లీ అయోడైన్ సాల్ట్ కంటే మనం రాక్ సాల్ట్, పింక్ సాల్ట్ ఇలాంటి వాడితే చాలా చాలా మంచిది. ఇది బ్రౌన్ షుగర్. ఇదంతా టీస్ చెప్పాను. దోశ, దోస మిక్స్, ఆర్గానిక్ దోస మిక్స్. ఓకే, మిల్లెట్స్, అదే మిల్లెట్స్ దోస ఉండే కదా, ఇది మక్కన రాగి ఉప్మా అంట. ఇదేమో 7 గ్రెయిన్ ఆట హోల్, ఆర్గానిక్ హోల్. ఇదంతా హోల్ వీట్. ఓకే, ఇదంతా హోల్ వీట్. ఓకే, సో ఇదేమో ఆలివ్ ఆయిల్, ఆలివ్ పొమాస్ ఆయిల్, ఆలివ్ వర్జిన్ కోకోనట్ ఆయిల్ అంట, ఎక్స్ట్రా వర్జిన్ ఆయిల్. సో ఆలివ్ ఆయిల్ అనేది చాలా చాలా మంచిది ఫ్రెండ్స్. మనం ఒకసారి తీసుకుంటే మన హెల్త్ ఎంత బాగుంటుంది అంటే ఫ్రెండ్, మనం హెల్దీ ఫుడ్స్ని అన్లిమిటెడ్గా తింటే ఫ్యాట్ అవ్వం ఫ్రెండ్స్. అన్హెల్దీ ఫుడ్స్ అన్లిమిటెడ్గా తింటేనే ఫ్యాట్ అవుతాం. ఇది ఒక్కటి గ్రహించుకుని మీరు మంచి మంచి ఫుడ్కి మీరు టర్న్ అవుతారని నేను కోరుకుంటున్నాను. అండ్ ఫ్రెండ్స్, ఆయిల్ తింటే లావ్ అవుతారని చాలామంది అంటారు, కానీ ఆయిల్ తింటే లావ్ అవ్వరు. మనం ఏదైనా డాల్డా టైపు లేకపోతే బయట బిర్యానీలు తింటాం కదా, అలాంటి జంక్ ఫుడ్స్ తింటేనే లావ్ అవుతాం. సో ఇలాగ మీరు మంచి మంచి ఫుడ్ తీసుకుంటే ఇంకా ఫ్యాట్ కట్ చేస్తుంది, ఫ్యాట్ కట్ చేస్తుంది ఇంకా చెప్పాలంటే. ఓకేనా, సో ప్లీజ్ టర్న్ ఇట్ టు ఆర్గానిక్. ఇదంతా ఆర్గానిక్, అంతా ఆర్గానికే. కల్వ మసాలా, రసం పౌడర్ ఇవన్నీ ఇక్కడ ఉంటాయి. ఇదేమో వీట్ గ్రాస్ పౌడర్, వీట్ గ్రాస్ పౌడర్ అయితే చాలా చాలా మంచిది. ఆమ్లా క్యాండీ, పిల్లలకైతే ఆమ్లా క్యాండీ, చాక్లెట్ కన్నా ఈ ఆమ్లా క్యాండీ ఇస్తే చాలా చాలా బాగుంటుంది. ఇదేమో చవన్ ప్రాష్, కోకోనట్ మిల్క్ అంట, కొబ్బరిపాలు. సో ఇది వచ్చరికి తులసి టీ, అండ్ దిస్ ఈస్ కాఫీ పొడి, ఇన్స్టెంట్ కాఫీ పొడి, అరకు కాఫీ అంట, చాలా చాలా బాగుంది. ఓకే, ఇదేమో పేస్ట్లు, కంప్లీట్లీ మనం కోల్గేట్, ఈ పెప్టోనేట్లు ఇవన్నీ కెమికలైజ్డ్ ఫ్రెండ్స్, అంత మంచిది కాదు. మీరు ఎప్పుడైతే ఇలాగ ఆర్గానిక్ టైప్ అంతా టూత్పేస్ట్లు వాడతారో చాలా మంచి చేస్తుంది మీ అందుకి. ఇదేమో చియా సీడ్స్, చాలా బాగుంటుంది. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇదంతా మల్టీ గ్రెయిన్స్ అనమాట. మల్టీ గ్రెయిన్స్ అంటే ఇది క్వినోవా, రాగి, తర్వాత ఇదేమో సజ్జలు అంటారు దీన్ని, ఇదేమో కొర్రలు, ఊదలు, అరికలు, తర్వాత అండు కొర్రలు, సామలు. ఓకే, సో ఇవి ఎంత మంచిదంటే ఫ్రెండ్స్ హెల్త్కి, ఎంత మంచిదంటే మన బాడీలో ఉన్న షుగర్ లెవెల్స్ కానీ బీపీ కానీ అంతా తగ్గించేస్తుంది. మీరు ఇంకా ట్యాబ్లెట్స్ అనేది వాడాల్సిన అవసరం లేదు ఇది కానీ మీరు వాడితే. నేను యాక్చువల్లీ బేసిక్గా ఏంటంటే ఇవన్నీ నేను చాలా కంప్లీట్గా దీనికి టర్న్ అయిపోతున్నాను స్లో స్లోగా, ఎందుకంటే చాలా చాలా మంచిది. అలాగే ఆర్గానిక్ ఎగ్స్ అనమాట, ఇవన్నీ ఆర్గానిక్ ఎగ్స్. నార్మల్ ఎగ్స్కి ఆర్గానిక్ ఎగ్స్ ఏంటంటే మనకి నార్మల్ ఎగ్స్ ఏంటంటే మొత్తం కరెంట్ అనమాట, మొత్తం అంతా అంత అంత ప్రోటీన్స్ ఉండవు రకంగా చెప్పాలంటే. ఆర్గానిక్ పచ్చిమిర్చి, ఆర్గానిక్ పసుపు, ఆర్గానిక్ ఇదంతా అయితే కారం, ఆడించిన కారం, ఇదేమో చింతకాయ, ఇది పెస్టిసైడ్స్ న్యాచురల్స్ అంట. ఇవేంటో పెస్టిసైడ్స్ న్యాచురల్స్, మీకు తెలిసింది కదా ప్రెషర్ కుక్కర్, అంటే ఆర్గానిక్ ప్రెషర్ కుక్కర్ టైప్ అనమాట. అంటే సారీ, ఇది ఇడ్లీ వేసుకోవచ్చు,
ఇడ్లీ చేసుకోవచ్చు. అంటే కొండ ఇడ్లీలు అన్నమాట, ఒక రకంగా చెప్పాలంటే కొండ ఇడ్లీలు ఇవన్నీ. సో కుండతో చేసిన ఏ వంటకమైనా చాలా బాగుంటుంది. కుండ గ్లాసెస్, కుండ వాటర్, ఇంకా ఇది కుండ టీ సెట్, ఇది ఒక జగ్గు. సో కుండ వాటర్ చాలా చాలా మంచిది. నార్మల్ గ్లాసెస్, ఇదేమో క్యాస్ట్ ఐరన్ అన్నమాట. ఐరన్ చాలామందికి హెమోగ్లోబిన్ అది తక్కువ ఉంటుంది కదా, వాళ్ళందరూ ఇలా క్యాస్ట్ ఐరన్తో వాడారనుకో మనకి ఐరన్ కాదు. మనకి ఇప్పుడు లైవ్ ఎగ్జాంపుల్ చెప్తాను, బెల్లం ఉంది, బెల్లం, బెల్లంలో ఐరన్ ఉంటుంది. ఐరన్ ఎందుకు ఉంటుంది అంటే ఐరన్ కాటలో మొత్తం చేస్తారు కదా, ఆ ఐరన్ ఎప్పుడైతే హీట్ అవుతుందో ఐరన్ ఇందులో కలుస్తుంది. సో అందుకనే చాలామంది ఐరన్ని వాడాలంటారు చాలామంది. సో ఐరన్ వాడడం చాలా చాలా మంచిది. ఓకే, చెక్క స్పూన్లు, చెక్క క్రషర్, బ్యాగ్స్. సో మనం ఎప్పుడైనా హెల్దీకి మనం మారుకోవాలి, యాక్చువల్ చెప్పాలంటే హెల్దీ ఫుడ్స్కి మారుకోవాలి. మీకు ఏదైనా జంక్ ఫుడ్ తినాలనుకుంటే ఏ అటుకులో బెల్లం తినాలి, కానీ నూడిల్స్ అవి తినకూడదు. ఇంత చెప్తున్నా నేను కూడా ఒకసారి పాటించను, నేను తినేస్తూ ఉంటాను. కానీ మ్యాక్సిమమ్ ఇఫ్ యూ వాంట్ టు ఈట్ ఎనీ జంక్ ఫుడ్స్, వారానికి ఒకరోజు అలా రెండు రోజులు అలా పెట్టుకోండి. కొన్ని రోజు తిన్నా కొంచెం లిమిటెడ్గా తినండి. ఇదేమో హెల్దీ మిక్స్ అనమాట, ఆల్ న్యాచురల్ మల్టీగ్రెయిన్స్ మిక్స్ అనమాట. ఓకేనా, ఇది రాగి మాల్ట్. ఓకే, రాగి మాల్ట్, ఎగ్స్. ఓకేనా, సో ఇది చూసారు ఫ్రెండ్స్, ఇక్కడ కుంగుడు పొడి, గోరింటాకు పొడి, సీకాయ పొడి, నీలి ఆకు పొడి, ముల్తానీ మట్టి, మందార ఆకు చూడడం. ఇదన్నీ మీకు చూస్తే ఏం కనిపిస్తుంది, ఇది బ్యూటీకి సంబంధించింది. అంటే ఇదేమో జుట్టుకు సంబంధించింది, ఇది జుట్టుకు సంబంధించింది, సీకాయ జుట్టుకు సంబంధించింది, ముల్తానీ మట్టి మాత్రం ఫేస్కి సంబంధించి, స్కిన్కి సంబంధించింది అనమాట. సో ఇలాంటివి కూడా మనం ఇలాగా బయట దొరికి లోషన్స్ కన్నా ఇవి వాడుకుంటే చాలా చాలా మంచిది. సో ఇక్కడ త్రిఫల చూర్ణం, బొప్పాయి ఆకు చూర్ణం, ఇవన్నీ ఏంటంటే మెంతుల చూర్ణం, ఇవన్నీ ఉన్నాయి కదా. సో ఇవన్నీ ఏంటంటే తాగడానికి, ఇవన్నీ ఏంటంటే ఆయుర్వేదిక్ టైప్ అనమాట. ఇవన్నీ వాము, తానికాయ, ఉత్తరేణి, మారేడాకు, నెలవేము, ఇవన్నీ ఏంటంటే తాగడానికి, శతావరి, ఇవన్నీ. ఓకేనా, ఓ న్యాచురల్ హెర్బల్ స్ప్రే అనమాట. సో ఇక్కడ చూసారా ఫ్రెండ్స్, ఇక్కడ హనీ, ఇక్కడ తేనె ఉంది, ఇక్కడ ఆర్గానిక్ హనీ ఉంది, గిరిజన హనీ ఉంది, నెక్స్ట్ ఏమో ఇదేంటిది, ఇది డార్క్ చాక్లెట్, డార్క్ అండ్ చాక్లెట్ వాట్ ఇస్ దిస్, ఇన్స్టెంట్ కాఫీ, ఇది బాగా మన చాక్లెట్. ఇదేమో చవన్ ప్రష్, ఆర్గానిక్ ఇండియా చవన్ ప్రష్ అనమాట. ఇది వైల్డ్ హనీ, ఆర్గానిక్ వైల్డ్ హనీ అనమాట. వాట్ నాట్ గోల్డ్ ఉన్నాయి ఇదంతా, ఇవన్నీ హనీ, హనీ బీస్ అనమాట ఇవన్నీ. ఇది వచ్చరికి బ్యూటీ ప్రొడక్ట్స్, మామా అర్త్, మామా అర్త్ గురించి మీకు తెలిసే ఉంటుంది, ప్రైస్ ఎక్కువ క్వాలిటీ కూడా ఎక్కువే ఇందులో. ఇవన్నీ మామా అర్త్ వాషింగ్ కిట్స్, ఇవన్నీ ఇందులో ఏంటంటే ఆనియన్ షాంపూ ఉంటుంది, మామా అర్త్ ఆనియన్ షాంపూ. ఇదేమో బిల్వ, మారేడు, మారేడు ఉంటుంది కదా, మారేడు, మారేడు. కరేలా జామున్ జ్యూస్, అదే కాకరకాయ, కాకరకాయ జామున్. ఇదేమో ఆమ్లా, ఆమ్లా విటమిన్ సి. సో ఇది చూసారా, ఇవన్నీ మామా అర్త్ ప్రొడక్ట్. ఇక్కడ మామా అర్త్ ప్రొడక్ట్స్ చాలా మటుకు ఉన్నాయి, అల్లు టర్మ జెల్, విటమిన్ సి, ఇవన్నీ ఉన్నాయి, గోల్డ్. ఇదేమో త్రిఫల చూర్ణం, ఇది డయా బీపీ కేర్, ఇదేమో డయా ఫ్రీ. సో దిస్ ఇస్ ఆర్గానిక్ శాఫ్రాన్, ఇదేమో ఆర్గానిక్ శాఫ్రాన్. ఇదేమో పంకిన్ సీన్స్, గుమ్మడి గింజలు, చాలా మంచిది. అలాగే సన్ఫ్లవర్ సీడ్స్, వాటర్ మెలన్ సీడ్స్, ఇవన్నీ హెల్త్ చాలా 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 బాగుంది. ఇదేమో డార్క్ చాక్లెట్, అమూల్ డార్క్ చాక్లెట్ అనమాట. ఇదేమో స్పోర్ట్స్ బార్, ముసేరీ. ఇదేమో క్యాండీస్, ఇవన్నీ క్యాండీస్ ఇక్కడ. ఇదేమో షాంపూ, జీసీసీ. సో జీసీసీ ప్రొడక్ట్స్ ఆర్ వెరీ గుడ్ ప్రొడక్ట్స్, నాకు చిన్నప్పటి నుంచి నేను ఇది వాడేది జీసీసీ. ఇదేమో సోప్స్ అనమాట, ఆల్ న్యాచురల్ సోప్స్ అనమాట, హెల్త్కి మంచిది. అశ్వగంధం చెప్పాను కదా చూర్ణం గురించి, ఇవన్నీ. సో ఇది చూసారా, లడ్డూస్, లైక్ సిసమీ లడ్డు అంటే నువ్వు లడ్డు, ఆర్గానిక్ క్యూమిన్ పౌడర్, ఇవన్నీ చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. మీరు ఒకసారి ఎప్పుడైనా సరే ట్రై టు కన్స్యూమ్ ఆర్గానిక్ బేస్డ్ ఫుడ్, ఇట్ బి వెరీ గుడ్ ఫర్ యువర్ హెల్త్. పాపడ్, ఇవన్నీ చూసారా, నేను మనకి ఈ బేస్ కన్నా ఇది చాలా చాలా బాగుంటుంది.
when you turn into organic, your health will get double benefits. Okay, organic flax seeds ante avisi ginjal anamata. So ivanni chustunna kada matha black mustard avalu idukki bite laddu hemoglobin laddu anta ante roasted peanut sesame dry coconut cardamom dates డేట్స్ అంటే ఇవన్నీ ఏంటంటే మీకు హెమోగ్లోబిన్ పెంచే ఇదనమాట. ఇది మల్టీ సీడ్స్ ప్రోటీన్ అది, చియా సీడ్స్ అన్నీ ఉంటుంది. హెల్త్ కూడా ఏ సోంపాపురా, ఇది పీనట్ చిక్కీ, ఇవన్నీ చిక్కీస్. సో ఇదొచ్చేసరికి బాదం, ఆల్వేస్ బాదం, ఇంకా అంజీ, ఇక్కడ ఇక్కడ ఏంటంటే డ్రై ఫ్రూట్స్ అనేవి ఉన్నాయి, ఇక్కడ చేసేది డ్రై ఫ్రూట్స్ అనమాట. సో ఇది వేరు, ఇంకా ఇది కంప్లీట్లీ వేరు. సో ఫ్రెండ్స్ చూశారు కదా మొత్తం ఈ ఆర్గానిక్ స్టోర్ గురించి మొత్తం అంతా నేను చేశాను. ఆర్గానిక్ మిరపకాయలు కానీ, ఆర్గానిక్ జీడిపప్పులు కానీ, ఇవన్నీ ఏంటంటే మన వెజిటేబుల్స్, ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ ఏంటంటే ఆర్గానిక్ అనమాట. అంటే ఆర్గానిక్ అంటే సేంద్రియ పద్ధతిలో చేసే హార్వెస్టింగ్ ఇదనమాట, క్రాపింగ్. సో ఇలాగ మనం ఇలాంటివి మనం తినడం వల్ల మన హెల్త్కే కాదు మన లైఫ్ ఆయుర్దాయం కూడా చాలా పెరుగుతుంది. ఎందుకు అన్నప్పుడు మనం ఒక గుడ్ ఫుడ్ తినడం వల్ల ఆ రోజంతా మన మూడ్ అంతా చాలా గుడ్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. సో ట్రై టు ఈట్ గుడ్ ఫుడ్ అండ్ ట్రై టు అవాయిడ్ దిస్ నూడిల్స్, జంక్ ఫుడ్స్ అండ్ బిర్యానీస్ ఆల్ అండ్ ఆల్. ఎందుకంటే అందులో డాల్టా ఉంటుంది, లైక్ మీకు టేస్టింగ్ సాల్ట్ ఇవన్నీ ఎక్కువ ఉంటాయి అనమాట. సో ఇట్స్ నాట్ ఎ గుడ్ ఫర్ హెల్త్. తినచ్చు, ఎప్పుడో ఒకసారి రెండుసార్లు తినచ్చు, అంతేగాని డైలీ ఇంకా ఎక్కువ మొత్తంలో తింటే మీకు హెల్త్ కూడా అంత మంచిది కాదు. సో ప్లీజ్ టర్న్ ఇన్ టు ఆర్గానిక్ అండ్ లివ్ హ్యాపీ అండ్ సేఫ్ ఫర్ లైఫ్. థ్యాంక్ యూ.